కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల వల్ల సామాన్యుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారిపోయాయని వీటికి నిరసనగా వేములవాడ తిప్పాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిని మించి మరొకరు నిత్యావసర వస్తువుల ధరలను పెట్రోల్ డీజిల్ ధరలను విద్యుత్ ఛార్జీలను పెంచడం వల్ల సామాన్యుల బతుకులు దిగజారిపోయాయని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతల ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటవార్పు కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధరల పెంపుదలపై తగు నిర్ణయం తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ కార్యదర్శి గంగాధర్ హాజరు కాగా పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పలు మండలాల అధ్యక్షులు నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, బస్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు ఈరోజు వేములవాడ తిప్పపురంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబించకుండా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యము కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తుంది. రాబోయే కాలంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గ్యాసు పెట్రోలు విద్యుత్ ఛార్జీలు ధాన్యం కొనుగోలుపై ధర్నా చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయినాక రైతులు నట్టేట మునుగుతున్నారు. నిత్యావసరాలు ధరలు పెరిగినాయి. టీఆర్ఎస్ బీజేపీ చేయబట్టి ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం వల్ల రైతు తలవంచుకొని బతుకుడైతుంది. ఈరోజు ఈ ధరతోటన్నా మేల్కొని రైతులు వడ్డుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించి, పెట్రోల్ ధరలు తగ్గించి, గ్యాస్ ధర తగ్గించి తగ్గించే వరకు మేము పోరాడుతూనే ఉంటామని కోరుచున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై అన్ని వర్గాలపై పెంచినటువంటి పన్నులపైన ఈరోజు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో వేరే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మీ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్లను వెంటనే తగ్గించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు పెంచని ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచిందనేది ప్రజలారి ఆలోచన చేయమని కోరుతున్నాం. 110 రూపాయలు డీజిల్, 110 రూపాయలు పెట్రోల్ దాటితే ఎలా నిర్వహించగలుగుతున్నాం? ఈ డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులపైన పెనుభారం పడి పేద ప్రజలు ఒక పూట కూరగాయలు వండుకుంటున్న పూట చెట్టుతో తినేటువంటి పరిస్థితికి దుస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం దుశ్చర్యను ఈరోజు మీకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యూపీఏ ప్రభుత్వంలో 400 రూపాయల సిలిండర్ ఉంటే ఆ రోజు గ్యాస్ సిలిండర్ దండం పెట్టి ఓటేసిన నరేంద్ర మోడీ స్మృతి ఇరాని ఈరోజు 1,511 సిలిండర్ అయింది. దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే కాంగ్రెస్ పార్టీ ఏమో రాజశేఖర్ గారు 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ధర తగ్గించే పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ పనిచేస్తుంది అంటున్నాం. గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తేనే పెట్రోల్ డీజిల్ మీద కూడా తగ్గించే శక్తి ఉన్నా తగ్గించకుండా
రాష్ట్ర ప్రభుత్వం నువ్వొకటంటే నీరొకటంటే అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు మించింది, ఆర్టీసీ ఛార్జీలు మించింది, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పారాసిటమాల్ గోళీల మీద కూడా ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పోటీ పడి పేద ప్రజలపై పన్నులు వేస్తూ ఆ పన్నుల భారం ప్రజలకు తెలియనీయకుండా ప్రజలకు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తే అది వారి దరి చేరకుండా ఈరోజు ధర్నాల డ్రామాలు ఆడుతుండ్రు. టీఆర్ఎస్ పై బీజేపీ, బీజేపీ పై టీఆర్ఎస్ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అని అంటున్నాం. ధరలు పెంచింది మీరు, ఈరోజు మీరే ధర్నా రోడ్డు మీద కూర్చుంటే ఎలా అంటున్నాం. ఈరోజు ధాన్యం కొనుగోలు మొదటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది, రైతుకు మద్దతు ధర ఇవ్వాలని, మహిళా సాంద్రికత సాధించాలని మహిళలందరూ కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాల భారం వారిపై భారం వేసి నడిపించిన కార్యక్రమం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఫెయిలురై ఈరోజు ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితులలో రైతులు ఈరోజు అన్నమో రామచంద్రన పరిస్థితి. మేమంటున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ ధర్నా నాటకాలను, ఈ ధర్నా డ్రామాలను ఆపండి, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించమని డిమాండ్ చేస్తున్నాం. జ్వరవస్తి వేసుకునే పారాసెటమాల్ గోళీ మీద తగ్గస్తే, జ్వరమస్తే, కడుపులు వస్తే కూడా వేసుకునే గోళీ మీద సుమారు 800 గోళీలు, బీపీ షుగర్ లాంటి గోళీ మీద కూడా పెంచినటువంటి ధరలు వెంటనే తగ్గించాలని చెప్పండి. రాబో రోజుల్లో పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇంకా అనేక పోరాటాలు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియను మొదలుపెట్టాలని చెప్పండి. మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం.